కొందరిలా రౌడీస్ చలాయించడానికి కాదు, ఇంకొందరిలా ప్రేమ పాఠాలు అలించడానిక. అది నా స్వవిషయం. అది నాకు స్వవిషయమే, అందుకే నీతో తేల్చుకుందాం వచ్చాను. నీ గురించి ఎంతసేపు వెయిట్ చేయాలి? నిన్ను తీసుకెళ్ళడానికి అవసరం అవుతుందని ఒక అంబులెన్స్కి రమ్మని చెప్పొచ్చాను, ఆలస్యమైంది. ఆహా, అంతటి మనగాడివా? మనగాడిని మగాడిని. అదే, ఎంతటి మనగాడివో మగాడివో చూద్దామని వచ్చాను. కాలేజీలో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. ఏ విషయం మాట్లాడేది? లక్ష్మి గురించి. అది నా సొంత విషయం, మేమిద్దరం ఒకరినొకరు కోరుకుంటున్నాం. మధ్యలో నీ ప్రమేయం ఏమిటి? లక్ష్మి ఎవరో తెలుసా నీకు? నాకు మనిషి నచ్చింది, పుట్టుపూర్వతరాలు జీవిత చరిత్రలు నాకు అనవసరం. నీకు అనవసరం అయినా నాకు అవసరం కాబట్టి చెప్తున్నాను. ఇంకోసారి లక్ష్మీ కేసు కన్నెత్తి చూసినా ఊరుకోనే. ఆ మాట అనడానికి నువ్వే పడవి. ఎవడన్నా? లక్ష్మి అన్నని. లక్ష్మికి అన్నవా? అంటే అంటే వరలక్ష్మి. లక్ష్మి చిన్నప్పటి చిన్న. అవును, మీరిద్దరూ దగ్గర అవుతారన్న వెర్రిమర్ర ఆశలు మాత్రం పెట్టుకోకు. మీ అన్న మా నాన్నను చంపడం ఈ క్షణం కూడా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. నన్ను తండ్రి లేని వాడిని చేసిన మనిషి తమ్ముడికి నా చెల్లెల్ని. నీ హడావిడి చూస్తుంటే ఈ పుస్తకాలన్నీ కింద పారేసి ర్యాకులన్నీ వెతికేటట్టున్నావు. ఈ వరలక్ష్మి అనే అమ్మాయి ఇవాళ ఇక్కడికి రాలేదు కనుక నువ్వు వెళ్ళచ్చు. నిశ్శబ్దం. గురు గురు, గుడ్ న్యూస్, యూనియన్ ఎలక్షన్స్ కి నోటీస్ అంటించారు. ఈ ఏడాది నువ్వు ప్రెసిడెంట్ గా నిలబడాలి రాజా. నేనా? వద్దురా. నోనో, కుదరదు గురు. మీ చాలా రోజు నుంచి అనుకుంటున్నావు, నువ్వు పోటీ చేసి తీరాలి. నువ్వు ప్రెసిడెంట్, మనవాడు సెక్రటరీ. ప్రెసిడెంట్ బి హరి, మరి సెక్రటరీ ఎవరు? ఇంకెవరు గురు? నీ పేరు రాసుకో. నేనా? రాసుకో. ఆ పేరు మీకెలా తెలుసు? ఆ ప్రశ్నకి జవాబు నీకు తెలుసు. అంటే ఎవరు మీరు? ఒక క్షణం కళ్ళు మూసుకుని చూడుచిని, నేనెవరినో నీకే తెలుస్తుంది. గుర్తు రావడం లేదు. ఏవి గుర్తు రావడం లేదు? చిన్నప్పుడు మనిద్దరం కలిసి రాళ్లల్లో ఇసుకల్లో రాసుకున్న పేర్లు గుర్తు రావడం లేదా? నెలలోంచి దేవుళ్ళను తీసి పూజలు చేయడం గుర్తు రావడం లేదా? అంటే మీరు త్వరగా చెప్పండి నన్ను. బాధించవద్దు, అనబోయే కదూ. నువ్వు అనబోయినా ఆ రెండు పదాల మొదటక్షరాలు కలిపి చూడు, నేనెవరినో తెలుస్తుంది. బాధించ బా, వద్దు బావా.